ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని, ఎన్ఆర్సీ సిఏఏ ఎన్పిఆర్కి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాన్ని మేము మైనార్టీ సెల్ మల్కాజ్గిరి తరఫున ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. మేము ఏమనుకుంటున్నామంటే, మేము మా ఎన్నో ఆందోళనలో ఉండే, మేము ఆ ఆందోళనకెంచి ఈరోజు మాకు రాత్రిపూట నిద్రలు పడకపోవు. చిన్న పిల్లలు ఉన్నారు, డిటెన్షన్ సెంటర్ అంటుర్రు, అదంటురు, పేపర్ అంటురు అని. కానీ ఒక్క మాటతో కేసీఆర్ సాబ్ ఆ ఆందోళన అన్నీ దూరం చేసిండు. మేము కేసీఆర్ గారికి జీవితాంతం మొత్తం రుణపడి ఉంటాం. మేము మా తరఫు నుంచి మేము కోరుకుంటున్నాం ఏమంటే, ఈ ఇలాంటి వ్యక్తి మన దేశానికి ప్రధానమంత్రి అయితే ఇంకా బాగుంటుంది, ఇంకా చాలా సేవలు చేయగలుగుతాడు ఈ కేసీఆర్ గారు అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కేసీఆర్ గారు ప్రధానమంత్రి కావాలని. మళ్ళీ అదేవిధంగా ఈయన ఈ పార్టీలు, కొన్ని పార్టీలు ఎట్లా అంటే డివైడ్ అండ్ రూల్, డివైడ్ అండ్ రూల్, హిందూ ముస్లిం ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సెన్సేషన్ క్రియేట్ చేయాలి. ఇవి అన్నిటికీ నాంది వల్కి ఫుల్ స్టాప్ పెట్టి కేసీఆర్ గారు ఈరోజు ముందుకొచ్చారు. మేము ఆయనకు జీవితాంతం మొత్తం రుణపడి ఉంటాం. జై తెలంగాణ, జై కేసీఆర్. జైతా హో.